ధ్యానం చేస్తే కష్టాలే రావు అంటారు కదా ఖచ్చితంగా ధ్యానం చేస్తే కష్టాలే రావు అని అనడం నేను ఇంతవరకు చూడలేదు కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఏ కష్టమైనా మనల్ని ఇంకో మెట్టు దించదు ఎందుకంటే కష్టం కష్టం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా అనుభవించాల్సిందే అనుభవం అనేది జ్ఞానాన్నే ఇస్తుంది అది ఏ అనుభవం అయినా జ్ఞానమే ఇవ్వాల్సిందే సో జ్ఞానం ఇవ్వడం కోసమే వస్తుంది ఎగ్జామ్ రాస్తుంటాడు పిల్లలు ఎగ్జామ్ రాసినప్పుడు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్ యొక్క ఆన్సర్ రాస్తే ఏమొస్తుంది ప్రమోషన్ వస్తుంది అంతే కదా అవునా కాదా సో క్వశ్చన్ యొక్క ఆన్సర్ రాయాలంటే క్వశ్చన్ అర్థం కావాలి ఫస్ట్ అవునా కాదా సో అలాగే మన జీవితంలో వచ్చే కష్టాలు మనం అనుభవిస్తే ప్రమోట్ అవుతాం అనుభవించకపోతే అదే సైకిల్లో పడి ఉంటాం పడి ఉంటాం సో అనుభవించాలి ప్రమోట్ అవ్వాలి అంటే వచ్చిన సమస్య ఎందుకు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఈ జీవితాన్ని జీవించాలా అనుభవించాలా అనేది మన యొక్క జ్ఞానం మీద డిపెండ్ మన జ్ఞానం మీద డిపెండ్ అయి ఉంటుంది బాగా చెప్పేది సార్ చాలా బాగుంది కాన్సెప్ట్ నాకు ఒక డౌట్ సార్ ఇప్పుడు ఆరు నెలల పాటు శ్రీశైలం అడవుల్లో మీరు సాధన చేశారు కదా ఆరు నెలల పాటు వెళ్ళి మీరు ఇలా సాధన చేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవ్వలేదా బాధపడలేదా ఇంట్లో పరిస్థితి ఏంటంటే అప్పటికి నేను ఇది ఇదా ఇదివరకే చెప్పాను నేను నా ఆరోగ్య పరిస్థితి బాగాలేని టైము ఆ పరిస్థితుల్లో ఉన్న నేను బతుకుతానా లేదా అనే కండిషన్లో ఉన్న నేను ఇక ఆరోగ్య సమస్య లేదు అనే స్థితికి వచ్చాను అనగానే ఆరోగ్య సమస్యలోంచి బయటకు వచ్చేసాడు అనే స్థితి చూసిన తర్వాత ఇక వీడు ఏం చేసినా మనం అడ్డు చెప్పే అవసరం లేదు అనే స్థితి వచ్చేసి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బతికే కష్టం అనే పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఆనందంగా జీవిస్తున్నాడు కష్టం లేకుండా జీవిస్తున్నాడు అనే స్థితికి ఎదిగిన తర్వాత ఇక అడ్డు చెప్పే అవసరం ఉండదు దానివల్ల నిశ్చింతగా నిశ్చింతగా ఎక్కడికి వెళ్ళినా తను చేసే సాధనతో తను జయించుకోగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు చూశారు ఓకే వాళ్ళ దగ్గర నుంచి అది అది కనిపించింది కనుకనే ఏ విధమైన అబ్జెక్షన్ లేదు సార్ ఒక సాధకుడు తన ధ్యాన సాధనలో ముందుకెళ్ళాలంటే తను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఏ జాగ్రత్తలు ప్రికాషన్స్ ఏవి ఉండవు దీనికి సాధన ఒక్కటే ఉంటుంది ప్రాక్టీస్ చేయటం రెగ్యులర్ ప్రాక్టీస్ అదొక్కటే ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఉండదు ఎందుకు ఉండదంటే సాధన అనేది ఆత్మజ్ఞానానికి ఆధ్యాత్మికానికి సంబంధించింది దీస్ ఇన్నర్ జర్నీ ఇన్నర్ జర్నీ అనేది ఎక్స్టర్నల్ సపోర్ట్తో ఎప్పుడూ నిలబడదు ఎక్స్టర్నల్ సపోర్ట్తో ఎక్స్టర్నల్గా ఏదైనా డిపె సాధించవచ్చునేమో కానీ ఇన్నర్గా ఏదైనా సాధించాలంటే ఎక్స్టర్నల్ సపోర్ట్ ఏది ఉపయోగపడదు సో ఇన్నర్ జర్నీకి ఇన్నర్గా మీరు ప్రయాణం చేయడానికి ఆత్మజ్ఞానం సంపకూర్చుకోవడానికి ఎక్స్టర్నల్గా ఏది సపోర్ట్ చేయలేదు ఏ టెక్నిక్ పని చేయదు టెక్నాలజీ పని చేయదు సపోర్ట్ పనిచేయదు ఏది పని చేయదు దృఢ నిశ్చయంతో సాధన చేయడం ఒక్కటే మనం చేయగలిగేది సాధన చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంతే తప్ప సాధన చేయడానికి కూర్చొని అయ్యో దోమలు కుడుతున్నాయే కాస్త నెట్ వేసుకుందాం అయ్యో గాలు రావట్లేదే కాస్త ఏసీ వేసుకుందాం ఫ్యాన్ వేసుకుందాం అయ్యో కింద మెత్త లేదే కాస్త మెత్తగా వేసుకుందాం ఇలా నువ్వు కంఫర్ట్స్ పెంచుకుంటూ పోతే శరీరానికి కంఫర్ట్స్ పెరుగుతాయేమో కానీ మనసు స్థిరంగా నిలబడదు మనసు స్థిరంగా నిలబడాలి అంటే మనసుకు కంఫర్ట్స్ ఇవ్వాలి మనసుకు ఒకటే కంఫర్ట్ స్తబ్దత నిశ్శబ్దం సైలెన్స్ అదొక్కటే దాని కంఫర్ట్ మిగతాది ఏది మనసు ఒప్పుకోదు మనసుకి ఇష్టం ఉండదు సో స్తబ్దత ఆ సైలెన్స్ని ఆ ఇన్నర్ సైలెన్స్ అనేది ఓన్లీ బ్రీతింగ్ ప్రాక్టీస్ ద్వారానే పొందుతుంది అది కనుక వేరే ఎక్స్టర్నల్ ఎయిడ్ అనేది ఏది లేదు ఏది పెట్టుకోకూడదు ఏది పెట్టుకున్నా డిస్ట్రాక్షనే అది సపోర్ట్ చేయదు కనుక ఎక్స్టర్నల్ సపోర్ట్ మీద డిపెండ్ అవ్వకండి ఓన్లీ ప్రాక్టీస్ మాత్రం చేయండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చెప్పండి సార్ అదే ఫారెస్ట్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ దోమలు ఇంత ఇంత దోమలు చూసుంటారు నేను ఫారెస్ట్లో హెలికాప్టర్ లాంటి దోమలు చూసా ఇంత ఇంత సైజు ఉంటాయి అవి నా ఒళ్ళంతా కుడితే ఇప్పుడు ఇలా కూర్చున్నా కదా ప్రాక్టీస్ చేయడానికని ఇలా కూర్చుంటే ఒక గంట రెండు గంటల తర్వాత ఇలా లేవాలంటే ఒక అరగంట పట్టేది పుల్లు పుండ్ల నుంచి పస్ కారేది ఈ పస్ అంతా కింద బండ కతుక్కపోయేది అలా కూర్చున్న పరిస్థితుల్లోంచి నేను లేవటానికి నీళ్ళు కాస్త నీళ్ళు చల్లితే ఆ మెత్తదనానికి మళ్ళీ లేవగలిగేవాని అలాంటి స్థితిలో కూడా ధ్యానం చేశాను నేను ఫిజికల్ బాడీకి కంఫర్ట్స్ ఉంటేనే ధ్యానం చేయగలుగుతారు అంటే తప్పది ఫిజికల్ బాడీ కాదు కంఫర్ట్స్ కావాల్సినవి మనసులో నిశ్చయం ఉండాలి అంతే దృఢని దృఢ నిశ్చయం ఉంటే ఇవేవి మీకు అవసరం లేదు ఇవేమున్నాయి ఏం లేవు అనే సంబంధం ప్రవణ మహర్షి గారు ఆయన ఏం చేశారు రాచప్పుడు కు కాకి పొడుస్తూ ఉంటుందంట నీ పని నువ్వు చేసుకుని నా పని నేను చేసుకుంటాను కూర్చున్నారంట అది డిస్టర్బెన్స్ కదా మరి ఉండదు సో ఎక్స్టర్నల్ సపోర్ట్ ఎలాగైతే ఉండదో ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఎక్స్టర్నల్ సపోర్ట్ కానీ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ కానీ మీరు ఫీల్ అవుతున్నారు అంటే మీరు సాధన సరిగ్గా చేయట్లేదని అర్థం అంతే సరిగ్గా బ్రీత్ని ప్రాక్టీస్ చేస్తే ఈ డిస్టర్బెన్స్లు ఏవి మీ దగ్గరికి రావు డిస్టర్బెన్స్లు రావు ఏ సపోర్టు చేయదు సో షార్ట్కట్ మెథడ్స్ ఏమీ లేవు దీనికి సో దీన్ని మన పూర్వీకులు ఎలా చెప్పారంటే ఒకేసారి ధ్యానం చేయాలంటే నువ్వు చేయలేవు కుదరదు ఇందాక మీరు అన్నట్టు ఏదో సపోర్ట్ కావాలి ఈ సపోర్టు ఎలాగూ ఇవ్వలేము కానీ నిన్ను అక్కడ దాకా తీసుకురావాలంటే ఓ పద్ధతి ఉంది అని ఓ పద్ధతి పెట్టేవారు మన పెద్దలు ఏం చెప్పారు ఫస్ట్ బాబు ఊరికే ఉండకు ఊరి బయట ఉత్తరాన గుడి ఉంది ఆ కొండ మీద రోజు వెళ్ళి నలభై ప్రదక్షిణలు చేసిరా అన్నాడు ఓకే ఎల్లు ఒక నలభై ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని నీకు మీకు మంచి జరగాలి కదా చెప్పిన చేయి అన్నారు ఎందుకో అని వీడు అడగలేదు ఇలా చేస్తే ఏమొస్తుందో ఏనా చెప్పలేదు కొద్ది రోజులు అయిపోయింది ఒక ఆరు నెలలో సంవత్సరం రోజు వెళ్ళేవాడు చెప్పు వచ్చిన తర్వాత ఆ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ చెప్పాడట నాయన ప్రదక్షిణాలు చేస్తున్నావు కదా ఇప్పుడు అక్కడ వెళ్ళి ప్రదక్షిణాలు కాదు ముందు కూర్చో ప్రదక్షిణాలు ఒక గంట పడుతుంది కదా నీకు వద్దు ఒక గంట సేపు కూర్చోని రా అన్నారట కూర్చో ఊరికే కూర్చో ఒక ఆరు నెలలు అయిన తర్వాత ఊరికే కూర్చొని ఎందుకు నాయన నీకు గాయత్రి మంత్రం చెప్తా అది ప్రాక్టీస్ చేసుకో గాయత్రి మంత్రం చెప్పేసి నేను రోజు గాయత్రి మంత్రం చెప్పించుకుంటున్నాడు కొద్ది రోజులు అయిపోయింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది తర్వాత గాయత్రి మంత్రం బాగా కొంచెం పెద్దగా ఉన్నట్టుంది కదా కొంచెం తగ్గిద్దాం అష్టాక్షరి ఓం నమో నారాయణ స్వాహ ఇది ప్రాక్టీస్ చేయాలన్నట్టు కొద్ది రోజులైన తర్వాత అది తీసేసి పంచాక్షరి అని ఆ తర్వాత కొద్ది రోజులకి పంచాక్షరి కూడా తీసేసి ఓంకారం అన్నాడు లేదా సోహం చెప్పాడు సోహం అనేది రెండు అక్షరాలు తర్వాత నుంచి ఓంకారం ప్రాక్టీస్ చేయి అన్నాడు ఇప్పుడు ఓంకారం ప్రాక్టీస్ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అది కూడా ఎందుకు తీసేయి అన్నాడు ఇలా ఒక మనిషి శారీరకంగా బద్ధకాన్ని తొలగించడానికి ఫస్ట్ వ్యాయామం చేపించాడు శారీరక బద్ధకం అయిపోయిన తర్వాత కూర్చోవడానికి ఆసన సిద్ధి నేర్పించాడు ఆసన సిద్ధి తర్వాత ఎన్నో వేల ఆలోచనలుగా పరిగెత్తే మనస్సుని స్థిరంగా నిలబెట్టడానికి గాయత్రి జపం ఇందులో కొన్ని వన్ కొన్ని అక్షరాలు మాత్రమే ఉంటాయి ఇరవై ఏడు ఇరవై అక్షరాలు ఉన్నాయి గాయత్రి జపం అంటే ఎన్నో వేలగా పరిగెత్తే ఆలోచనలు పరిగెత్తే మనసుని ఇరవై ఎనిమిది అక్షరాలకి కుదించేసాడు ఆ ప్రాక్టీస్ అయిన తర్వాత ఎనిమిది అక్షరాలకు వచ్చాడు అష్టాక్షరి అదైన తర్వాత పంచాక్షరి తర్వాత సోహం తర్వాత ఓంకారం ఓంకారం సో మనసు పరిగెత్తకుండా దాన్ని నిలబెట్టడం అనేది ప్రాక్టీస్ అయింది ఇప్పుడు ఓంకారం అనే ఒక అక్షరం నిలబెట్టగలిగే మనసు ఓం 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 ఈ మధ్యలో గ్యాప్ వస్తుందే అక్షరానికి అక్షరానికి మధ్య గ్యాప్ ఈ గ్యాప్ను పట్టుకోవడం మీద మొదలుపెట్టాడు ఆ గ్యాప్ను పట్టుకోవడమే ప్రాక్టీస్ ధ్యాస బా చాలా బాగా చెప్పారు సార్ సో ఈ మీద ధ్యాస దగ్గరికి రావటానికి ఈ పద్ధతులను చేస్తే ఇవన్నీ చేస్తేనే ఇది వస్తుంది అని చెప్పలే ఇలా చేసుకుంటూ చేసుకుంటూ మనసును నిలబెట్టచ్చు దీన్ని భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు సాధన చేత ఎలాంటి మనసునైనా కట్టడి చేయొచ్చు కోతి లాంటిదే మనస్సు పట్ కట్టేస్తారంటే నిలబడదు కానీ దాన్ని నిలబెట్టాలంటే దానికి మార్గం ఏమిటి అంటే సాధన సో సాధన అనేది డైరెక్ట్గా సాధన ప్రాక్టీస్ ఆనాపాన సది చేస్తే అచీవ్ చేయచ్చు చేయలేని పక్షంలో ఇలా స్టెప్ బై స్టెప్ కూడా రావచ్చు చివరికి రావాల్సింది ఇక్కడికి పూర్వం అప్పట్లో అంటే సమయం చాలా ఉండేది అందరి దగ్గర నువ్వు ప్రతిరోజు సాయంత్రం గుడికి వెళ్ళి రమ్మంటే వెళ్ళడానికి టైం ఉండేది ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రపంచంలో ఈ స్పీడ్ యుగంలో రోజు గుడికి వెళ్ళి రావాలంటే టైం లేదు పైగా అదో రెండు మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఒక్కొక్కటి రెండు మూడు సంవత్సరాలు అంటే పదిహేను ఇరవై సంవత్సరాలు అక్కడే పోద్ది అంత వయసు కూడా ఉండదు మన వాళ్ళకి ఇప్పుడు అంత సంవత్సరాలు బతుకుతారని గ్యారంటీ కూడా లేని పరిస్థితి సో మనం ఇప్పుడున్న పరిస్థితికి అనుకూలంగా దాన్ని మార్చుకొని మన గురువు గారు పత్రిజీ గారు ఏం చేశారు దాన్ని షార్ట్ చేసేసి డైరెక్ట్గా ఇదే ప్రాక్టీస్ చేయి శ్వాస మీద శ్వాస మీద ధ్యాస స్ట్రైట్ అవే ఇవి ఎంత అవసరం లేదు ఎందుకంటే ఇంత టైం లేదు నీకు అదంతా చేయాలంటే పది సంవత్సరాలు పట్టింది పది సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చావు అదంతా చేస్తే ఇప్పుడు ఇందులోనే ఐదు సంవత్సరాలు చేయను ఇది ఒకటే రాదమే చూద్దాం ఖచ్చితంగా వస్తుంది ఎందుకు రాదు నాకు వచ్చింది ఆయనకు వచ్చింది మిగతా మెంబర్స్ అందరికి వచ్చింది మరి నీకెందుకు రాదు మాకే వచ్చిందంటే ప్రపంచంలో వస్తుంది సమస్య లేదు సో పది సంవత్సరాలు వెచ్చించి ఇక్కడికి వచ్చే బదులు ఇక్కడే ఐదు సంవత్సరాలు చేసి దీన్నే స్టార్ట్ చేయి దీంతోనే ముందుకెళ్ళు అని చెప్పారు బాగుంది సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఈ సాధనకి ఈ స్థితికి ఎక్స్టర్నల్ సపోర్ట్ని మనం ఎప్పుడు తీసుకోకూడదు ఎందుకంటే ఏ సపోర్ట్ తీసుకున్నా ఇక్కడికి తీసుకురావడం వరకే కరెక్ట్ సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఆనాపానసతి మళ్ళీ కంపల్సరీ ఆనాపానసతికి అనసత్తికి ఇవేవి పరికిరావు అంత తప్పుతో చేసిన అవన్నీ కూడా దీనికి ఏం సపోర్ట్ చేయవు అక్కడికి తీసుకురావడం వరకు మాత్రం చేయగలుగుతాయి ఏ సపోర్ట్ తీసుకున్నా సరే